turn on if the gas will freeze. I'm in a lane, I'm in a taxi then. Good morning, welcome back to my channel. Andre ela unnaru nen chaala baunnanu meerandaru kuda ela unnaru anedi naato tappakunda comment box lo share cheyandi. So idu vachesi 2022 lo last day anamata, December 31st Saturday. Memu morning ippudu vachesi 11:20 avutundi, memu gym velthunnamu. So last day na అంటే లాస్ట్ 2022లో లాస్ట్ డే ఎలా అయింది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మాది. సో ప్రస్తుతం అయితే ఇంకా 10కి అలా లేచాము, ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నాము. వర్షం కూడా చాలా, అంటే ఈరోజు ఒక 4-5 వరకు వర్షం ఉంది ఇక్కడ, చూసారు కదా మీరు కూడా. అండ్ యా ఇప్పుడైతే వెళ్తున్నాము. ఈవినింగ్ మాకు ప్లాన్స్ కూడా ఏం లేవు, ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు వేరే స్టేట్. సో అందుకనేసి మేమిద్దరమే ఉన్నాము. అండ్ యా చూడాలి ఎక్కడికైనా వెళ్తామా లేదా అనేది. ఒకవేళ వెళ్తే నేను అది కూడా మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఈవినింగ్ అలా బయటికి డిన్నర్ అలా అనుకుంటున్నాము, కానీ కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ అయితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాము. సో చూడాలి, ఇంకా ఇప్పుడు జిమ్ తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి లంచ్ చేసిన తర్వాత ఆలోచిస్తాము, అంటే ప్లేసెస్ చూస్తాము ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా ఇక్కడ మా ప్లేస్లో అనేసి. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మీరు మీ 2022లో లాస్ట్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు అనేది కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. యా ఈరోజైతే మేము కంటిన్యూస్గా జిమ్ వెళ్తున్నాము 4 డేస్ నుండి, ఇది వచ్చేసి 4th డే. యా మళ్ళీ జిమ్లో కలుస్తాను, బాయ్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, సో అంబ్రిల్లాలో వెళ్తున్నాం. ఇంకా ఎందుకు సో ఇంకా ఇప్పుడైతే జిమ్ లోపలికి వచ్చేసాము. మేమేంటంటే ఈరోజు లెగ్స్ చేస్తున్నాము. అండ్ నేను వచ్చేసి కంప్లీట్గా నేను చేసే అన్నీ, అంటే ఎక్సర్సైజెస్ ఏవే ఏ మెషిన్స్ మీద అయితే నేను చేస్తున్నానో అవన్నీ అయితే చూపించట్లేదు, బట్ జస్ట్ అలా కొన్ని నాకు టైం కుదిరినప్పుడు అక్కడక్కడ నేను చూపిస్తున్నాను మేము చేసేవి. అండ్ అలాగే ఈరోజు బయట కూడా వర్షం పడుతుందని చెప్పాను కదా, అంటే 5:30 వరకు వర్షం చూపిస్తుంది బయట. సో లంచ్ చేసిన తర్వాత వాక్ చేయడం కూడా కుదరదు కాబట్టి మేము ఇంకా జిమ్లోనే ఇంకా థ్రెడ్మిల్ మీద కొంచెం సేపు వాక్ చేద్దామని అనుకున్నాము. అంటే ఫస్ట్ ఇవి అయితే మెషిన్స్ చేస్తున్నాము, ఇవి కంప్లీట్ అయిన తర్వాత మేము వాక్ కూడా ఒక 30 మినిట్స్ అలా చేసి మేము ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం. సో ఒక టోటల్గా ఒక 2 అవర్స్ అయితే పడుతుంది జిమ్లో టైం స్పెండ్ చేయడం. అండ్ యా దీని తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ప్లాన్స్ ఏంటా, లంచ్ చేసిన తర్వాత ఇంకా ప్లాన్స్ అన్నీ ఏంటా అనేది ఇంకా ఆలోచించాలి, అంటే ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి, ఏం చేద్దాం అనేది. కొన్ని మెషిన్స్ ఏంటంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నవి, అంటే రెగ్యులర్గా చేసేవి కాకుండా కొన్ని కొత్తగా, ఇంకా అంటే లెగ్స్కి కొన్ని డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి కదా, సో అందులో కొత్తవి ట్రై చేశాను. ఇవాళ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఐ మీన్ ఇబ్బందిగా అంటే మనకి అంటే కొంచెం కొత్తగా చేశాం కాబట్టి కొంచెం పెయిన్స్ అవి ఉంటాయి, బాడీ పెయిన్స్. సో ఒక 1-2 డేస్ అలా ఉంటాయి, మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మళ్ళీ పెయిన్స్ అనేది పోతుంది కదా. సో జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి లంచ్ చేసి మేము కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 8:30 కల్లా, అంటే నైట్
8, 8:30 కల్లా మేము బయటికి వచ్చేసాము రెడీ అయ్యి. అంటే ఇంకా డిసెంబర్ 31 నైట్ కదా, సో బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా. అండ్ మేము అప్టౌన్ వెళ్తున్నాము, అక్కడ డీజే నైట్ అని అండ్ అలాగే లైవ్ మ్యూజిక్ అండ్ అలాగే ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నాము. సో మేమైతే ఇప్పుడు వచ్చేసి టైం 8:20 అవుతుంది, బయటికి వెళ్తున్నాం, అప్టౌన్ వెళ్తున్నాము. సో అక్కడే ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి అక్కడ ఫైర్ వర్క్స్ చేస్తారంట అండ్ అలాగే లైవ్ డీజే ఉంది అని చెప్పారు. అంటే లైవ్ మ్యూజికా డీజేనా? యా, డీజే నైట్ అని ఒకటి ఉంది అక్కడ. సో మేము అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం, సో మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది కదా, అంటే ఎంజాయ్ చేయొచ్చు. సో మేమిద్దరమే కాబట్టి ఇంకా అంత ఎంజాయ్ ఉండదు. సో అందుకనేసి మేము జస్ట్ ఏదైనా డిన్నర్ చేసి అలా అక్కడ లైవ్ డీజే మ్యూజిక్ అని చెప్పారు కదా, సో అది అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాము. సో నేను మీకు కూడా అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే బాయ్. సో ఇప్పుడైతే దగ్గరలోకి వచ్చేసాము. మేము ఫస్ట్ ఏంటంటే పార్కింగ్ చూస్తున్నాము. సో ఇంకా 31 నైట్ అంటే ఇంకా పార్కింగ్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంకా పార్కింగ్ చూస్తున్నాము. ఇక్కడ మేము ఇప్పుడు ఈ ప్లేస్లో ఇంకా పార్క్ చేస్తున్నాము. యాక్చువల్గా పార్క్ చేయడానికి $17 ఉంది, చాలా ఎక్కువ $17 అంటే. సో ఎలాగైతే ఏంటి అని ఇంకా వచ్చేసాం కదా అనేసి ఇంకా ఇక్కడైతే పార్క్ చేసేసాము. పార్క్ చేసి ఇంకా మేము ఒక 1/2 మైల్ నడుచుకుంటూ వెళ్తే మేము ఎక్కడైతే మేము డిన్నర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్కి వెళ్తాము. అండ్ ఫైనల్గా మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసాము తినడానికి. అండ్ మేము స్టార్టింగ్ అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక 3-4 ప్లేసెస్ అనుకున్నాము. అవేంటంటే మేము ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్తూ వస్తున్నాము, కానీ ఏంటంటే అవన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అంటే 31 నైట్ అవి క్లోజ్ అనుకుంటా. సో ఫైనల్గా అయితే మళ్ళీ అప్టౌన్ వచ్చేసి ఈ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మేము పిజ్జా అండ్ ఫ్రైస్ ఇంకా చీజ్ బాల్స్ అలాంటివి కొన్ని ఆర్డర్ చేసుకొని తిన్నాము. అక్కడ మీరు చూస్తున్నారు కదా కింద ఇంకా ఎంట్రన్స్ దగ్గర వస్తూనే ఉన్నారు. సో లోపల ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ డ్యాన్స్లు వేయడం, అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా ఒక లైవ్ సింగర్ కూడా ఉన్నారు, డీజే నైట్ లాగా అంటే అక్కడ డ్యాన్స్లు వేయడం అండ్ అలాగే అతను లైవ్గా సాంగ్స్ పాడడం అలా చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళిన కొంచెం సేపటికైతే ఇంకా ఎక్కువగా వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు, కానీ ఇంకా ఎప్పుడు చాలా అంటే ఇంకా చాలా ఎక్కువగా వచ్చారనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా అటు సైడ్ పెద్ద లైన్ ఉంది లోపలికి రావడానికి. అలా అందరు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. మేమైతే ఇంకా తినేసి ఇంకా మేమైతే బయటికి వెళ్ళాము. కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసాము, అంటే వాళ్ళ డ్యాన్స్లు అవి చూడడం అంతా అలా చేసామన్నమాట. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసాము. ఇక్కడ ఈ కార్స్ చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వీడియోలో ఒక మాల్కి వెళ్ళినప్పుడు చూపించాను మెక్లారెన్ కారు. సో అక్కడ మెరూన్ కలర్ది కనిపిస్తుంది కదా, ఆ కారే నేను ఆ రోజు అంటే అక్కడ డిస్ప్లేలో పెట్టింది చూపించాను. ఇప్పుడైతే ఇంకా మేము నడుచుకుంటూ ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏంటో ఇప్పుడు ఏం చెప్తానో మీరు కూడా చూడండి. ఒక రెస్టారెంట్ అంటే బార్కమ్ రెస్టారెంట్ ఇక్కడికి వెళ్ళాము. అంటే ఈ టైంలో ఇంకా మనకి నచ్చినవి అంటే మనకి కావాల్సినవి దొరకవు కదా. సో మేమైతే ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడైతే ఫుడ్ తీసుకున్నాము, తిన్నాము. ఇప్పుడైతే ఇంకా నేను చెప్పాను కదా ఒకటి డీజే లైవ్ మ్యూజిక్ ఒకటి ఉంది అనేసి. సో ఇక్కడ నుంచి ఒక 1 మైలే ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఒకవేళ అక్కడ మనకి పార్కింగ్ కరెక్ట్గా దొరికితే అక్కడ మేము చూస్తాము, లేకపోతే ఇంటికి వెళ్తాము. ఎందుకంటే అసలు చాలా రష్గా ఉంది, అసలుకి ఎక్కడ చూసినా కూడా ఎంతలా కనిపిస్తున్నారు అసలుకి జనాలు. ఇంకా న్యూ ఇయర్ అంటే ఇంక ఇలాగే ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళకి. సో ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 11:10 అవుతుంది. సో ఇంకొక 50 మినిట్స్లో ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయంట. సో చూద్దాము. ఇప్పుడైతే మేము ఇంకా అప్టౌన్కి అప్టౌనే కదా అయితే యా అప్టౌన్కి వచ్చేసాము. సో ఇప్పుడైతే
ఇంకొక 0.6 miles లో ఆ ప్లేస్కి వెళ్తాము. ఆల్రెడీ ఇండియాలో ఇంకా న్యూ ఇయర్ ఆల్రెడీ ఇంకా మార్నింగ్ టైం అయిపోయింది కూడా. సో ఇంకా ఇక్కడ ఒక 50 మినిట్స్లో ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకెంత 0.5 miles? మేము ఇప్పుడు వెళ్ళిన దగ్గర కూడా అది పబ్ కాదు, కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కానీ ఏంటంటే ఇంకా అక్కడ లైవ్ అంటే సాంగ్స్ పాడే అతను ఒక అతను ఉన్నారు. సో సింగర్ డీజేనా, యా. సో తను ఇంకా మ్యూజిక్ పెట్టి తను ఇంకా మైక్లో అరుస్తూ ఉన్నారు, ఇంకా అందరు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు చాలా. అంటే మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు ఎవరు డ్యాన్స్లు వేయట్లేదు. సో ఒక్క మేము వెళ్ళిన ఒక 30 minutes అలా ఒక 30 minutes తర్వాత ఇంకా స్టార్ట్ అయింది అందరు వేయడం. ఇంకా మేము ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకా మొత్తం ఆ ఫ్లోర్ అంతా నిండిపోయారు. సో ఇంకా అందుకనేసి ఇంకా మేము వచ్చేసాము, అంటే చాలా రష్ ఎక్కువగా ఉంది, జనాలు ఎక్కువగా ఉన్నారనేసి వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకొక 0.3 miles వచ్చేస్తాము. ఇది కాదనుకుంటా కదా, యా. సో మళ్ళీ దగ్గరలో కార్ పార్క్ చేసి మేమైతే నేను ఎక్కడైతే ఫైర్ వర్క్స్ అలాగే డీజే నైట్ ఉందని చెప్పానో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా అసలు ఎంతమంది జనాలు ఉన్నారో నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటారనేసి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, అంటే నేను కనిపించేంతవరకే వీడియో తీశాను. ఇంకా ఇటు సైడ్ ఉన్నారు, ఇంకా అటు సైడ్ కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు, జనాలు అంతా కూడా నిండిపోయారనమాట. సో అక్కడ లైవ్ డీజే మ్యూజిక్ నడుస్తూ ఉంది కదా, సో అక్కడ పాడుతూ ఉన్నారు సింగర్స్ అందరు కూడా, వాళ్ళ బ్యాండ్ వాళ్ళందరూ కూడా అక్కడ స్టేజ్ పైన ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇలా చూస్తూ ఉన్నారనమాట. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. సో అలా చాలా వచ్చారనమాట. సో ఇలాంటిది ఎప్పుడు జరిగిందంటే బిఫోర్ కోవిడ్, అంటే 2021లోనే మనకు వచ్చింది కదా. ఓ సారీ, 2020లోనే వచ్చింది కదా. సో 2020లో జరిగిందంట. దాని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మార్చ్లో చాలా ఇంకా సివియర్గా ఇంకా కోవిడ్ కేసెస్ అలా పెరుగుతూ ఉండటం వల్ల ఇంకా 2021 స్టాప్ చేశారు, అలాగే 2022 స్టాప్ చేశారు, ఇప్పుడు 2023. సో ఈ ఇయర్ అంటే ఆఫ్టర్ 2 years తరువాత మళ్ళీ ఇది కండక్ట్ చేశారంట ఇక్కడ ఈ బ్యాండ్ ఈ డీజే మ్యూజిక్ డీజే నైట్ అనేది. అండ్ అలాగే ఇంకా అప్పుడు ఆ టైంలో మా హస్బెండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చారంట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాం మేము అందరం కూడా. అండ్ చాలా అంటే ఇంకా 2 years తర్వాత అప్పటి వరకు ఇంకా ఇలాంటిది ఇక్కడ ఈ ప్లేస్లో అప్టౌన్లో ఇలాంటిది కండక్ట్ చేయలేదు కాబట్టి, 2 years తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి ఇంతమంది జనాల్ని చూస్తున్నానని నేను అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఇలాగే వస్తారంట. సో మీరు కూడా చూస్తున్నారు కదా, సో ఇంతలా ఉన్నారనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మేము ఒక అంటే 12:15 బిఫోర్ వచ్చాము. సో ఆ 15 minutes అక్కడ ఉన్నాము. యాక్చువల్గా నాకు చాలా భయం వేసింది అంత జనాలతో ఉండడం కూడా, బట్ చాలా ఎంజాయ్ చేశారు అందరు కూడా అక్కడ. అంటే వాళ్ళు పాడుతూ ఉంటే ఇక్కడ క్రౌడ్లో డ్యాన్స్లు వేయడం అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకా 12 అవ్వగానే ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, నేను అవి కూడా చూపిస్తాను. బట్ ఒక చిన్న అంటే మేమేమనుకున్నామంటే ఫైర్ వర్క్స్ కూడా ఈ ప్లేస్లోనే జరుగుతాయి అనుకున్నాము, అంటే కనిపిస్తాయి అనుకున్నాను. కానీ బిల్డింగ్కి ఆపోజిట్ అట్ సైడ్ జరగడం వల్ల మేము ఫైర్ వర్క్స్ ఎక్కువగా చూడలేకపోయాము. బట్ అంటే July 4th అంటే ఇక్కడ వీళ్ళ ఇండిపెండెన్స్ డే ఉంటుంది కదా, సో July 4th కంపేర్ చేస్తే న్యూ ఇయర్కి అయితే చాలా తక్కువగానే ఫైర్ వర్క్స్ జరిగాయి అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే July 4th టైంలో కూడా నేను అప్పుడు వెళ్ళాను, ఫైర్ వర్క్స్ చాలాసేపు చేశారు, బట్ ఈసారి అంతలా చెయ్యలేదనిపించింది.
మేమైతే ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉండగానే మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు మీరు కూడా చూడండి ఈ వీడియోస్. Thank you.